Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాధాకృష్ణ టీవీ5 నాయుడులకు రేవంత్ సాష్టాంగం. ఇది దేనికి సంకేతం? ఎవరికైనా ఓ పదవి దక్కినా, అదృష్టం పట్టినా, అందలం ఎక్కినా, లాటరీ చిక్కినా, సందర్భం ఏదైనా సరే శ్రేయభిలాషులు, అభిమానులు, బంధువులు, స్నేహితులు వెళ్తారు. బొకేలు ఇస్తారు, అలుముకుంటారు, నోట్లో స్వీట్లు పెడతారు, అభినందనలు చెబుతారు, ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. అది మంచి సంప్రదాయం. కానీ తెలుగునాట కొన్ని డిఫరెంట్. నాయకుల కాళ్ల మీద పడి మీడియా సంస్థలు పాకుతూ నాకుతూ బానిసల్లా మారాయి అనే జనరల్ అబ్జర్వేషన్ ఉంది కదా, అది ఇక్కడ పనిచేయదు. ఇక్కడ నాయకులే మీడియా సంస్థలంటే ఎక్కువ భయ గౌరవాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అంతటి అద్వానీలు, అమిత్ షాలు సైతం ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ దర్శన భాగ్యాన్ని పొంది దీవెనలు పొందుతారు. అంతెందుకు మోడీ తొలి ప్రమాణ స్వీకార సమయంలో తన సపోర్టర్ చంద్రబాబును 4వ వరుసలోకి పంపేసి రామోజీరావును ముందు వరుసలో కూర్చోబెట్టి ఆదరించిన తీరు చూశాం కదా. చంద్రబాబు అయితే రామోజీరావు ఆస్థాన కార్యకర్తలాగే వ్యవహరించేవారు. రామోజీరావు అడుగుజాడల్లో నడిచేవాడు రాధాకృష్ణ. దమ్మున్న పత్రిక ఛానల్ కదా, ఎవరైనా సరే తన దగ్గరకు రావాలి. ఏ శుభ సందర్భమైనా సరే వాళ్లే రాధాకృష్ణ దగ్గరకు స్వయంగా వెళ్లాలి, బొకే ఇవ్వాలి, సేల్వా కప్పాలి, కంగ్రాస్ బ్రో అని గట్టిగా అభినందించుకోబడాలి, తమ ఆనందాన్ని అలా షేర్ చేసుకోవాలి. పిసిసి అధ్యక్ష పదవి దక్కాక రేవంత్ రెడ్డి అలా వెళ్లాడు, అలా అభినందించబడ్డాడు. అదృష్టవంతుడు. ఆర్కే ఆశీస్సులు పొందడం మామూలు విషయం కాదు. అక్కడెక్కడో బస్సు ప్రమాదం జరిగి 50 మందో 60 మందో చనిపోతే వెళ్లడానికి మనస్కరించని కేసీఆర్ ఆంధ్రజ్యోతి ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ అయితే ఆగ మేఘాల మీద వెళ్లి రాధాకృష్ణకు అండగా నిలబడ్డాడు. అర్థమైంది కదా, చాలా మంది నాయకులు పరామర్శకు లైన్ కట్టి జీవితాలను చరితార్థం చేసుకున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసీఆర్, జగన్, చంద్రబాబు సహా ఎవరైనా సరే ఆ నలుగురిలో ఎవరో ఒకరి ఆశీస్సులు స్ట్రాంగ్ గా పొందాలి, పొందుతారు. రామోజీరావు చినజీయర్ స్వామి, రాధాకృష్ణ స్వరూపానంద స్వామి, ఈ దీవెనలకు బలం ఎక్కువ, మహత్తు మహా ఎక్కువ. మనకు కష్టమొచ్చినా సరే వెళ్లి పరామర్శించబడాలేమో. అంతెందుకు ఇదే రేవంత్ రెడ్డికి రేపొద్దున అకస్మాత్తుగా అదృష్టం వద్దన్న తనుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం గనక దక్కితే ఫస్ట్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్లి దీవెనలు తీసుకుని, నీకెందుకు బ్రదర్, నేనున్నా కదా, వెళ్ళు ధైర్యంగా ఆ కుర్చీలో కూర్చో, వెనక నేను లేనయ్యేం అని ఆశీర్వదించబడి ప్రమాణ స్వీకారానికి వెళతాడేమో. దీనికి తెలుగులో భావ గౌరవ దారిద్ర్యం అనే పదమేదో ఉంది. చంద్రబాబు ప్రథమగణంలో సభ్యులు కదా, అందుకే రాధాకృష్ణకు టీవీ5 నాయుడుకు శాల్వాలు కప్పి రేవంత్ రెడ్డి అభినందించుకోబడ్డాడు. మీడియా సాయం కోరడమే రేవంత్ రెడ్డి పర్యటనలో ఉద్దేశమైతే V6 వెలుగు వివేకానందను, నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తిని, TV9 రామేశ్వరరావును, టీ న్యూస్ సంతోష్ను, సాక్షి వానర్ భారతిరెడ్డి తదితరులను కలిసి వస్తే బాగుంటుందేమో.